య శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గుర్భ్యో నమ ఉత్తర మార్గం అనే మాట గురించి మన శాస్త్రాలు ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఉత్తరేణుతు పంథాన ఆర్యా విషయ నిగ్రహాత్ అనే మాట చాలా విశేషమైనటువంటి మాట అంటే ఉత్తర మార్గము ద్వారా విషయాలను నిగ్రహించడం ద్వారా మహాత్ములు ఉత్తమ స్థితిని పొందుతున్నారు అనేది దీని యొక్క భావం అయితే ఉత్తర మార్గం అంటే ఏమిటి ఉత్తర మార్గము అలాగే ద్వారము మనం వింటూ ఉంటాం మొన్నటికి మొన్న వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అని చేస్తూ చాలామంది ద్వారం వైపు నుంచి వెళ్ళాలని చాలా తహతహలాడిపోతూ ఉంటారు అయితే ఇది భౌతికంగా మనకు కనబడుతూ ఒక ఆలయానికి వేసేది మాత్రమే కాదు ఉత్తర ద్వారం అనే వాటికి చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి దేవతలకు సంబంధించి ఉత్తర మార్గము అంటే దేవయాన మార్గము అని అర్థం అంటే ఉత్కృష్టమైనటువంటి మహాత్ములు శరీరం విడిచిపెట్టిన తర్వాత దేవయాన మార్గం ద్వారా ఉత్తమమైనటువంటి పరబ్రహ్మ స్థితికి చేరుకుంటారు అలా చేరుకున్న వారు తిరిగి వెనక్కి రారు వారు కైవల్యాన్ని పొందుతారు అందుకే క్రమముక్తికి వెళ్ళేటువంటి మార్గాన్ని ఉత్తర మార్గము అంటారు అంటే ముక్తి మార్గమే ఉత్తర మార్గం అనగా ముక్తికి సహకరించేటువంటి ఏ సాధన మార్గములు ఉన్నాయో మార్గము అంటే వెళ్ళవలసినటువంటి పద్ధతి అంటే చెయ్యవలసిన సాధనా అర్థం కనుక సాధనా మార్గమే ఉత్తర మార్గం కానీ ఉత్తర మార్గం అనగా ఉత్కృష్టమైన ధర్మము ఉత్కృష్టమైన జ్ఞానము అదే ఉత్తర ఉత్తర అది అన్నిటికంటే శ్రేష్టమైనది అందుకే ఉత్తర అనే మాటని ఈ విధంగా తీసుకోవాలి అంతేగాని ఉత్తర దిశ అని మాత్రమే కాదు ఉత్కృష్టమైనటువంటి ధర్మ మార్గ జ్ఞాన మార్గాల్లో వెళ్ళినటువంటి వారు మాత్రమే ఉత్కృష్టమైన స్థితిని చేరతారు అందుకే వైకుంఠంలోని విష్ణువుని చూడాలంటే ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళాలి అంటే దానికి ఏ ఒక్కరి సహాయమో లేదా దానికి సంబంధించిన పైరివీలో అవసరం లేదు జ్ఞాన మార్గంలో ధర్మ మార్గంలో భక్తి మార్గంలో వెళ్ళడమే ఉత్తర మార్గంలో ఉత్తర వెళ్ళడం అంటే ఇది ప్రధానంగా గ్రహించవలసిన అంశం అటువంటి ఉత్తర ద్వారాన్ని మనం ఆశ్రయించాలి అంటే భగవంతుని చేరాలి అంటే ఉత్కృష్టమైన ధర్మము జ్ఞానము భక్తి ఈ మూడింటితో కూడిన సాధనా పథమే ఉత్తర మార్గం ఆ ఉత్తర మార్గాన్ని మనం అనుసరిస్తే దాని ద్వారానే పరమాత్మని చేరగల కనుక ఉత్తర ద్వారం అన్నారు ద్వారం అంటే దేని ద్వారా వెళ్ళగలము దాని ద్వారం అని పేరు అది ఉత్కృష్టమైన ధర్మజ్ఞాన మార్గం అని అది ఎలా ఏర్పడుతుంది ఆ మార్గము అంటే విషయ నిగ్రహాత్ అని చెప్తూ ఉన్నాడు వ్యాసదేవుడు విషయాల నుంచి నిగ్రహించాలి మనస్సుని ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం సుమ అందుకే అజ్ఞానాన్ని విడిచిపెట్టి అబుద్ధిజం తమస్తత్వ లోకాం త్యాగవతాం గత త్యాగులు దివ్యమైన లోకాలను ఎలా పొందుతారంటే కర్మఫలాన్ని త్యాగం చేసిన మహానుభావులు కేవలం జ్ఞాన మార్గాల్లో ఉన్నటువంటి వారు విషయాల నుంచి ఇంద్రియాలని మరల్చి అంతర్ముఖం చేసి తద్వారా వారు ఆ ఉత్తర మార్గం ద్వారా పరమాత్మను పొందుతున్నారు అని చెప్పారు మహాభారతంలో దేవస్థానుడు అనే మహర్షి ధర్మరాజు బోధ చేస్తూ ఒక మాట చెప్తాడు సంతోషోయి స్వర్గ తమ సంతోష పరమం సుఖం తుష్టేర్ నకించి పరత సమ్యక్ ప్రతిష్టతి మనిషికి సంతృప్తి అనేది ఎప్పుడు ఉండాలి సంతోషం ఏదో వస్తువు వల్ల వస్తుంది అనుకోవద్దు సంతోషం మన మన స్వభావం కావాలి ఒక సంతృప్తి భావం ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఎంతున్నా ఇంకా ఏదో కావాలని ఇంకా ఏదో సాధించాలనేటువంటి నిరంతర వేదన ఉన్నదే దానితో ముందుకు వెళ్ళాడు అదేవిధంగా కొన్ని విషయాల్లో అసంతృప్తి ఉన్నా మనం ప్రగతి ఆగిపోతుంది ఇక్కడ ఈ రెండింటికి సరిగ్గా సమన్వయం చేసుకోగలగాలి మనం సంతృప్తి ఎప్పుడు ఉండాలి సాధిస్తున్న దాంతో తృప్తి పడుతూ ఉండాలి ఎక్కువ ఆశపోతు తనం వద్దు అని చెప్పడానికే సంతృప్తి ఉండాలిరా అని చెప్పాడు అదే విధంగా ఇది సాధించాలనే చాలు అని సర్దుకుపోవడం కూడా కాదు ఉత్కృష్టమైన వాటి విషయంలో నిరంతరం కూడా తెలుసుకోవాలి ఇంకా సాధన చేయాలి అక్కడ అసంతృప్తి అనేది పనిచేస్తుంది అదేవిధంగా సంపాదిస్తూ లౌకిక విషయాలు తెచ్చుకున్న దానిలో మాత్రం సంతృప్తి అనేది ఉండాలి మనం జీవించడానికి సాధనకి లోటు లేకుండా ఉండడానికి కావలసినంత మనకుంటే చాలు అనే సంతృప్తి భావం ఉండాలి సంతృప్తి కంటే స్వర్గము లేదు అన్నారు సంతోషోవై స్వర్గతమః స్వర్గతమహ అనే మాటలో స్వర్గాల్లో కూడా ఉత్కృష్టమైన స్వర్గము సంతోషమే అన్నారు అంటే గొప్ప సంతృప్తి గొప్ప స్వర్గము అనే సంతృప్తి కలవాడికి వేరే స్వర్గం అక్కర్లేదు స్వర్గం కోసం సాధన ఏమిటండి సంతోషమే స్వర్గం అది ఇక్కడే మనకున్నది అందుకే సంతృప్తి కానీ మనస్సులో ఉంటే మనస్సుకు శాంతత ఏర్పడుతుంది ఎప్పుడైతే మనస్సు శాంతం అవుతుందో అప్పుడు మనలో ఉన్న పరమాత్మ మనకు తెలియబడతాడు కనుక సంతృప్తి అనే గుణం మనకు ఉన్నప్పుడు మనస్సు నిలకడగా ఉంటుంది నిలకడ ఉన్నప్పుడు మన మనస్సులో జ్యోతిష్వరూపమైన పరమాత్మను మనం దర్శించగలం అనగా అనుభవానికి తెచ్చుకోగలం ఉన్నాయి యదా సంహరతే కామాన్ కూర్మోంగానీవ సర్వశ తదాత్మ జ్యోతి రచరాత్ స్వాత్మన్యేవ ప్రసీదతి ఇలాంటి శ్లోకమే భగవద్గీత కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు అంటే తత్వం చెప్పిన ఎవరు మాట్లేనో ఒకే విధంగా ఉంటూ ఉంటాయి వీటన్నిటికీ ఆధారం ఉ తాబేలు తన అవయవాలన్నీ ఎలా లోపలకు ముడుచుకుంటుందో విధంగా మానవుడు కూడా ఆ ఇంద్రియాలు ప్రపంచపు వెళుతున్నటువంటి మార్గాన్ని నిరోధించి అంతర్ముఖుడు అవ్వగలిగితే తన అంతఃకరణలో పరమాత్మను చూడగలడు అని చక్కగా దేవస్థానముని చెప్పినటువంటి వాక్యం మనలో ఉన్న అద్భుతమైన అఖండమైన ఆనంద స్వరూపాన్ని మనం తెలుసుకోగలగాలి అంటే ముందు ఇంద్రియ నిగ్రహం నేర్చుకోగలగాలి సంతృప్తి అనే గుణం కలిగి ఉండాలి ఈ విషయ నిగ్రహము సంతృప్తి ఈ రెండు నిజమైన ఉత్తర ద్వారములు ఇవి కలిగి ఉన్నటువంటి మానవుడు వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది అటువంటి వాడు ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండగలడు తాను ప్రశాంతంగా ఉంటేనే తన లోపల పరమాత్మను తెలుసుకోగలడు అని చెప్తూ సుఖం వా ఎదివా దుఃఖం ప్రియం వా ఎదివా ప్రియం ప్రాప్తం ప్రాప్తముపాసీత హృదయైన అపరాజిత హృదయేన అపరాజిత అనే మాట చాలా గొప్పదండి సుఖంగాని దుఃఖంగాని ప్రియంగాని అప్రియంగాని ఏది లభించినప్పటికీ కూడా తాను హృదయంలో పరాజితుడు కారాదు అన్నారు అంటే అర్థం ఏంటి మనస్సు ఏ సంకటం జరిగితే దానికి ఒక్కసారి స్పందించిపోయి సుఖం కలిగినప్పుడు పొంగిపోతూ దుఃఖం కలిగినప్పుడు కృంగిపోతూ అలాగే ప్రియం కలిగినప్పుడు మురిసిపోతూ అప్రియం కలిగినప్పుడు బాధపడిపోతూ ఉండడం కాకుండా ఎప్పుడు ఒకేలాగా ఉండగలగాలి దీన్నే స్థిత ప్రజ్ఞాను కూడా అంటారు అందుకే మనం ఎప్పుడు ఓటమని అంగీకరించకూడదు అంటే అర్థం ఏంటంటే ద్వంద్వాలకి లొంగకుండా ఉండడమే విజయాన్ని సాధించడం అలాంటి విజయ మార్గమే ఉత్తర మార్గం అలాంటి ఉత్తర మార్గంలో వెళ్ళేవాడి పరమాత్మను అనుభవానికి తెచ్చుకోగలడు